April 8 టాలీవుడ్ మన్మధుడు అక్కినేని నాగార్జున వారసుడు అఖిల్ పుట్టినరోజు. పుట్టినరోజు సందర్భంగా సురేందర్ దర్శకత్వంలో అఖిల్ హీరోగా తెరకెక్కుతున్న ఏజెంట్ సినిమా నుంచి ఫస్ట్ లుక్ కూడా విడుదల చేశారు. ఆ స్టైలిష్ లుక్ చూసి ఈసారి అఖిల్ కి హిట్ పక్కా అని అభిమానులు అంతా ఫిక్స్ అయిపోయారు కూడా. కాగా ఇప్పటికే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ చిత్రంలో పూజా హెడ్గే తో కలిసి నటిస్తున్నాడు అఖిల్. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ చిత్రం జూన్ 19 ప్రేక్షకుల ముందుకు రానుంది. అక్కినేని వారసుడిగా పరిచయమైన అఖిల్ కు మాత్రం ఇంతవరకు ఒక్క హిట్ కూడా పడలేదు. ఇప్పటికే 3 సినిమాల్లో నటించిన అఖిల్ కు ఒక్క హిట్ కూడా పడకపోవడంతో నాగార్జున మంచి కథల కోసం అన్వేషిస్తున్నాడు. అందుకే విభిన్నమైన పాత్రలను ఎంచుకుంటూ సినిమాలు తీస్తున్నాడు అఖిల్. అయితే ఇప్పుడు అఖిల్ గురించి మరో కొత్త విషయాన్ని బయటపెట్టింది గూగుల్. అదేంటంటే అఖిల్ అక్కినేని తెలుగు యాక్టర్ కాదట. అలా అని ఇండియన్ యాక్టర్ కూడా కాదు, ఆయన అమెరికన్ యాక్టర్ అని గూగుల్ వికీపీడియా చెప్తోంది. నిజానికి అక్కినేని అఖిల్ పుట్టింది భారత్ లో కాదు, శాన్ జోస్ లో 1994 పుట్టాడు. పుట్టింది అక్కడే అయినా పెరిగింది భారత్ లోనే, నటించింది కూడా తెలుగు సినిమాల్లోనే. అయినా హీరో అఖిల్ ను అమెరికన్ నటుడిగా గూగుల్ వికీపీడియా గుర్తించడం అందరికి షాక్ కి గురిచేసింది. అఖిల్ అమెరికాలో పుట్టినంత మాత్రాన గూగుల్ వికీపీడియా అలా అమెరికన్ యాక్టర్ అని చూపించకూడదు, కానీ ప్రస్తుతం అదే కొనసాగుతోంది. మరి గూగుల్ అఖిల్ ఇండియన్ యాక్టర్ అని ఎప్పుడు గుర్తిస్తుందో చూడాలి.